తాండూర్ హైదరాబాద్ రోడ్డు మార్గంలో మిషన్ భగీరథ పైప్ లైన్ నీరు లీకై వృధాగా వెళ్తుంది. గత 10-15 రోజుల నుండి నీరు ఇలా లీకై వృధాగా వెళ్తున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు. మిషన్ భగీరథలో వచ్చి చూసిపోతురు కానీ రెండు మూడు సార్లు అండర్ గ్రౌండ్ ఉండబట్టి 2-3 వేల తిప్పేవాటి బయటికి. మరి ఇంత పట్టించుకుంటారు వాళ్ళదా కాదా? ఆ మున్సిపాలిటీ వాళ్ళని అడిగితేనేమో వీళ్ళని కాదంటారు, వీళ్ళని అడిగితే వాళ్ళది కాదంటారు. అంటే ఎవరిని పట్టించుకోవాలి? మా ఇంట్లో పాటు చేసుకోవాలా? 4 నెలల దినం అవుతుంది తిరువకల పట్టించుకున్నప్పుడు అంటే ఎట్లా ఇంట్లో పాడైపోతుంది, ఇంట్లో సామాన్లంతా పాడైపోయింది. 2-3 వేల పెద్ద అమౌంట్ పెట్టి కాల్ చేసి వచ్చి అప్పుడు వచ్చి తీసుకోండి కానీ ఇంతవరకు మళ్ళీ వస్తలేరు వాళ్ళు. తిరుపతి ఎట్లయితే బండ్లు వాడని పిల్లలు వాడని ఎవరైనా పడితే ఎట్లా అయింది? ఇంటి ముందు ఇట్లా పెడితే రోడ్డు ఇక్కడ వీడు పెట్టే అక్కడ నీళ్ళు పోతుంటే వాడు వాడే కింద. అవును, ఇందుకు అసలు పర్మిషన్ అని రాదు మున్సిపాలిటీ వాళ్ళే. లేకపోతే చూస్తే ఇంట్లో గిట్టి చెప్పకుండా అంతా పెట్టుకుంటూ కూర్చుంటే బాగుంటుంది. అన్న అనుకో నీళ్ళు కట్టుకున్నాక ఇది అది అనుకుంటా పోతే ఎట్లా ఉంటుంది? ఎందుకు పెట్టుకుంటా వాళ్ళు నేను ఇట్లా మిషన్ భగీరథ లీకేజ్ కారణం వల్ల మొత్తం మాది మొత్తం అండర్ గ్రౌండ్ మొత్తం నిండిపోయింది. గతంలో 4 నెలల కిందట మున్సిపాలిటీకి మరి మిషన్ భగీరథ వాళ్ళకి ఇద్దరికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు పట్టించుకున్న నాదుడే లేదు. మున్సిపాలిటీ వాళ్ళకు వివరణ కూడా వాసింగ్